అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాన్సెప్ట్ ఫస్ట్ టైం అనుకుంటా కదా మనం ఈరోజు సండే బ్యాంకింగ్ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడానికి మా పాలకవర్గ సభ్యులు మా డీసీబీ స్టాఫ్ అందరం కూడా చేస్తే సండే కూడా రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సహకారులకు కానీ అందరూ కూడా సండే బ్యాంక్ ఓపెన్ పెట్టి వాళ్ళ సేవలు రైతులకు అందిస్తే మంచిగా ఉంటుందన్న ఒక మంచి ఆలోచనతో సండే బ్యాంకింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం. ఎందుకంటే మాకు మేము కూడా ఈ జిల్లా వాసులము, మరి కాన్సెప్ట్ మాది కూడా మన జిల్లాకి ఏదైనా ఏది చేసినా తొలి ప్రగతి మన జిల్లా నుంచి చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో వికారాబాద్లో ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ 4 ప్రపోజల్స్ పెట్టుకున్నాం. ఇది సక్సెస్ అయితే దశల వారీగా రేపు తాండూరు కానీ నెక్స్ట్ పరిగి కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ మంత్లోనే కూకట్పల్లి ఒకటి, వనస్థలిపురం ఈ 3 బ్రాంచెస్ ఇమీడియట్ చేసేసుకొని దీంతోపాటు 3 కూకట్పల్లి ఒకటి వనస్థలిపురం ఆ తర్వాత 3 సక్సెస్ అయిన తర్వాత దశల వారీగా రేపు తాండూరు కానీ పరిగి కానీ రేపు ఎక్స్టెన్షన్ చేసి రైతులకు అందుబాటులో ఉండాలి. 24 గంటలు రైతుల మేలు కోసమే ఇది ఒకటే కాకుండా మొబైల్ వ్యాన్స్ కూడా ఇంతకుముందు మనకు ఒకటే ఉండే ఇంకొకటి మొబైల్ వ్యాన్ కూడా మొన్న తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ సేవలు ప్రతి గ్రామీణ ప్రాంతానికి ప్రతి రైతుకు అందే విధంగా సేవ చేయాలనేది ఒకటి కోఆపరేటివ్ వ్యవస్థ. దానికి 100% రైతులకు ప్రతి గడపకు చేరే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటాము. ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలనేటటువంటి ఒక కొత్త ఒరవడిని మా వికారాబాద్ డీసీసీబీ వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వికారాబాద్ పట్టణం లోపల ఆదివారం కూడా పనిచేయాలనేటటువంటి ఈ బ్యాంకు సేవలను రైతులందరూ వికారాబాద్ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నట్టుంటే ఆదివారం తప్ప మిగిలిన రోజులంతా వాళ్ళు ఉద్యోగానికి పోతుంటారు. ఆదివారం రోజు ఒక్కరోజు మాత్రమే ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి రోజు బ్యాంకు బంద్ ఉంటుంది. కాబట్టి ఇది ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆదివారం కూడా పనిదినం పెట్టాలనేటటువంటిది మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వికారాబాద్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. దీన్ని చూసిన తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది చూసిన తర్వాత అవసరమైతే కోఆపరేటివ్ని స్ఫూర్తిగా తీసుకొని వేరే బ్యాంకు వాళ్ళతోటి కూడా వికారాబాద్ లోపల పనిదినంగా పెట్టాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే చాలా బ్యాంకులు చూస్తున్నాం మనం 10:30 నుంచి 4-5 గంటల వరకే పనిచేస్తున్నాయి. మిగిలిన గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నప్పుడల్లా హాలిడేస్ ఉంటున్నాయి. వికారాబాద్లో ఒకటి మాకు అడ్వాంటేజ్ ఏంటంటే వికారాబాదు జిల్లా మొత్తం లోపల ఆదివారం సంత ఉన్నటువంటి పట్టణము వికారాబాదు పట్టణం. కాబట్టి ఆదివారము సంత ఉంటుంది, ఎక్కువ ప్రజలు ఉంటారు, ఆ ఉద్యోగస్తులందరూ కూడా ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ డీసీసీబీ చైర్మన్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. డిపాజిట్ పంపిస్తాను.